भद्रं गणपतये नमः। శ్రాద్ధంలో కాకరకాయ కూర 100 కూరలకు సమానం। ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠుడు విశ్వామిత్రుని పిలిచాడు। దానికి విశ్వామిత్రుడు, దానికేమీ వస్తాను కానీ నాదొక నిబంధన, మీరు 1008 రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవాలని అన్నారు। మీరు అడిగిన 1008 ఎకరాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెప్తానన్నారు। శ్రాద్ధ దినం రానే వచ్చింది। విశ్వామిత్రుడు రానే వచ్చారు। వారికి అరటి ఆకు, అరటి కాకరకాయ కూర, పనస పండ్లు మరియు నల్లేరు తీయతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రమే వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది। వెయ్యిన్ని 8 రకాల కూరలు అయితే లేవు। దానికి విశ్వామిత్రుడు కోపించి, ఇదేమిటి, ఈ ఆకులో 1008 రకాల కూరలు ఎక్కడున్నాయన్నారు। దానికి వశిష్ఠులు, నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచాను, మీ కోరిక ప్రకారమే చేస్తానని చెప్పింది కూడా, అడుగుతాను ఉండండి అన్నారు। వీరి వాటలు వింటున్న అరుంధతి తానే ముందుకొచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రుడు చెప్తుంది। కరవల్లీ శతం చైవ వజ్రవల్లీ శతం త్రయం పరసం షట్వ తచ్చైవ శ్రాద్ధకాలే విధీయతి। దాని అర్థము, శ్రాద్ధ సమయంలో వడ్డించిన ఒక్క కాకరకాయ 100 కూరగాయలకు సమానం, మరియు వజ్రవల్లి నల్లేరు పచ్చడి 300 కూరలకు సమానం, పనసపండు 600 కూరలకు సమానము, ఇవి మూడు కలిపితే మొత్తం 1000 కూరలు। ఇవి కాక ఇంకొక 8 రకాల కూరలు వడ్డించి నాన్న అందు నమస్కరించి వినయంతో అది విని విశ్వామిత్రుడు తబ్బిబ్బై నోట మాట రాక భోజనం చేసి వెళ్ళారు। స్వస్తి సర్వీ జనా సుఖినో భవంతు। పెద్దలకు మనము శ్రాద్ధం పెట్టేటప్పుడు కాకరకాయ ఎంత గొప్పదో వివరించారు కాబట్టి ధన్యవాదాలు।